जय हो भारत, यात्रा फॉर भारत। वेलकम टू आवर चैनल, प्लीज सब्सक्राइब आवर चैनल, प्रेस द बेल आइकॉन। हैप्पी मॉर्निंग, ग्रेट मॉर्निंग एंड गुड मॉर्निंग। नेनु मी बाबा पन्नंग, योगाचार्य, न्यूमरोलॉजिस्ट, एक्सलेंट लाइफ कोच एंड स्पेशली 69 अवर्स डायबिटीज फ्री अने कोर्स मन दर जरूर। अदे विधा 109 योग मुद्रा कूड़ा, योग मुद्र मिराकल्स अने कोर्स जरूर। तपन स टेक प्रॉपर अपॉइंटमेंट। सो ऑनलाइन वरल वेड़गा ऑनलाइन अंदिस्तुन्नाम। సో ఈ యొక్క సదావకాశాన్ని, ఈ సువర్ణ అవకాశాన్ని మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకొని మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో పోస్ట్ పోన్ అనేది మంచిది కాదు. ఎందుకంటే పోస్ట్ పోన్ చేయడం వల్ల రేపు ఫ్యూచర్లో మనకు అన్నీ కూడా నెగ్లిజెన్స్ వల్ల మనం సమస్తం కోల్పోతాం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము, హెల్త్ ఈజ్ వెల్త్. చాలా తొందర నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో, లేట్ చేయకూడదు. అదేవిధంగా మీకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా చాలా చిన్నవి కానీ అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి. మనం ఏదైతే చిన్న రంధ్రము టైటానిక్ షిప్ను ముంచేసింది అందుకోసమే చాలా చిన్నవి అనుకుంటాం, కానీ చాలా ఉపయోగపడతాయి. ఎలాంటి రూపాయి ఖర్చు లేదు వీటికి, ఎక్కడనే దొరుకుతాయి ఇవన్నీ కూడా. మీరు ప్రతిరోజు కూడా 40 నిమిషాలు, కనీసం 20 నిమిషాలు నుంచి 40 నిమిషాలు సూర్యరశ్మి మీ మీద పడాలి. ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్లో, ఆధునిక జీవితంలో ఉదయం 6 గంటలకే పరిగెత్తుకుంటూ ఆఫీసులకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎక్కువ కూడా మెట్రో సిటీస్లలో ఎక్కువ కూడా ఏసీకి సంబంధించిన అన్నీ కూడా ఏసీ రూమ్లు అయిపోయాయి. దాంట్లో ఉదయం 6 గంటలకు వెళ్ళిపోతారు. ఇంకా మన ఆఫీసులో మన ట్రైన్లో ఉంటారు, మెట్రో ట్రైన్లో ఉంటారు, బస్సులలో ఉంటారు, వెహికల్లో ఉంటారు, క్యాబ్లలో ఉంటారు. ఎక్కడ కూడా వీళ్ళకు సూర్యరశ్మి తగిలే ప్రసక్తే లేకుండా అయిపోయింది దాదాపుగా. పల్లెటూరులో అంటే వాళ్ళకి ఎప్పుడు తగులుతూనే ఉంటుంది, వాళ్ళకి విషయం కాదు. ఎప్పుడైతే సిటీల్లో జీవిస్తున్నారో వాళ్ళ కోసమే ఇదంతా. సో వీళ్ళు సూర్యరశ్మిని చూడకుండా కొన్ని సంవత్సరాలు గడిపేస్తుంటారు. ఇక 3 నెలలు 6 నెలలు ఎప్పుడో వాళ్ళు, ఇంకా సండేనో ఎప్పుడో, అది కూడా మళ్ళీ పడుకునే ఉంటారు. సండే వచ్చిందంటే, సాటర్డే వచ్చేదనుకో, ఓ హాలిడే 2 డేస్, మండే నుంచి ఫ్రైడే వరకు బాగా ఒత్తిడిలో వర్క్ చేస్తారు. ఇక సాటర్డే సండే కూడా వీళ్ళకి హాలిడేస్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఉదయం 7 నుంచి 9, 10, 10 గంటల వరకు మళ్ళీ మేలుకొనరు. సో అంటే నిద్ర నుంచి మేలుకొనరు. ఈ విధంగా 365 డేస్లో వాళ్ళు సూర్యుని చూసింది ఒక దీపావళి పండుగ లెక్క. వాళ్ళు సూర్యుని చూడాలంటే ఇంకా, సో అందుకోసమే దీనివల్ల డి విటమిన్ డిఫిషియన్సీ వచ్చేసి, ఆ డి విటమిన్ లోపం వల్ల ఎక్కువ మందికి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 14వ తారీఖు వరల్డ్ డయాబెటీస్ డే జరుపుకున్నాం కాబట్టి ఈ సింపుల్గా వచ్చేదాన్ని కూడా మనం దాన్ని ఉపయోగించుకోకపోతే ఏ విధంగా జబ్బులు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి స్త్రీ కావచ్చు, ప్రతి శిశువు కావచ్చు, ప్రతి మానవునికి ఈ డి విటమిన్ చాలా అవసరం. సో అందుకోసమే సింపుల్గా మనకు సూర్యకిరణాల నుంచి సూర్యోదయం కానీ సూర్యాస్తమయంలో కానీ, అయ్యో మాకు ఆ టైంలో దొరకదు గురువు గారని, కనీసం 20 నిమిషాలు సూర్యుని యొక్క కిరణాలు మీ మీద పడేటట్టు 40 నిమిషాలు అయితే ఇంకా అద్భుతం. సో అందుకోసమే మీరు డాబా పైన కావచ్చు, సూర్యుడు ఉదయించేటప్పుడు కానీ అస్తమించేటప్పుడు కానీ ప్రాణాయామం కానీ ఆసనాలు కానీ సూర్యుని యొక్క రేస్, ఈ విధంగా సన్ తర్ఫీ అని కూడా అంటున్నారు ఈ మధ్యకాలంలో, సన్ తర్ఫీ అనే క్యాంపులు కూడా వస్తాయి రేపు ఫ్యూచర్లో. సో ఈ విధంగా ప్రతిదానికి లాఫింగ్ తర్ఫీ, సన్ తర్ఫీ, కలర్ తర్ఫీ, మ్యాగ్నెట్ తర్ఫీ, ఎన్ని తర్ఫీలు వస్తాయో, సీడ్ తర్ఫీ తర్ఫీలు అంటే ఇవన్నీ మనం సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల ఇవన్నీ తర్ఫీలు వస్తాయన్నమాట. సో అందుకోసమే ఈ విధంగా డి విటమిన్ని సూర్యుడి నుంచి మనం తీసుకోగలిగితే ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నంలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు సూర్యరశ్మి తగిలేటట్టు చూసుకోండి. ఈ విధంగా డి విటమిన్ లోపం లేకపోతే మీకు డయాబెటీస్ వచ్చే ప్రసక్తిలో 20% 40% తగ్గిపోయినట్టే, మీరు డయాబెటీస్ రాకుండా కాపాడుకున్నట్టే, సంపూర్ణంగా ఆరోగ్యానికి మెట్టు పడ్డట్టే. అదేవిధంగా మీకు ఈ ఎముకలకు సంబంధించిన బాధ కూడా వస్తుంది. సూర్యరశ్మి సరిగా తగలకపోతే ఎముకలకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా ఇది ఒక సింపుల్ మెథడ్ చెప్పేశాను. నెక్స్ట్ ఏంటిదంటే, మీ జీవితంలో చాలామంది కూడా ఏదో ప్రశాంతంగా ఆనందంగా ఎవరైనా నవ్వుతూ కూడా వీళ్ళని స్మైలీ ఫేస్ పెట్టలేకపోతుంటారు. అసలు జీవితంలో నవ్వు అనేది ఓ 2-3 సంవత్సరాలకు ఒక్కొక్కసారి నవ్వుతుంటారేమో వాళ్ళు, అంటే ఏదో పిడుగుపడ్డట్టుగా నవ్వుతుంటారు అప్పుడప్పుడు. జీవితంలో కనీసం 5 నిమిషాలు 6 నిమిషాలు నవ్వగలిగితే ఎంత అద్భుతం జరుగుతుంది. 1 నిమిషంలో మీకు ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ చెప్పాను, మళ్ళీ ఏం చెప్తుందని
ఒకటి నిమిషంలో మీరు నవ్వితే బీపీ నార్మల్ అయిపోతుందండి. స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే అవి రిమూవ్ చేయబడుతుంది అన్నమాట. తర్వాత మంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ కాబడతాయి. తర్వాత బీపీ లెవెల్స్ హై బీపీనా లో బీపీనా నార్మల్ అయిపోతుంది. షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతుంది. రక్తశుద్ధి జరుగుతుంది. ఈ విధంగా ఎన్ని చెప్పుకుంటే 400 రకాలుగా లాభం అండి. ఇది అయిపోయిందా అండి? ఇక చాలామంది భజన చేసేటప్పుడు చప్పట్లు మాత్రం ఎలా కొడుతున్నాడు, సగం సగం కొడతారండి, సగం సగం. ఈ విధంగా చప్పట్లు మీ ఆరోగ్యానికి మెట్లండి. సంపూర్ణంగా కొట్టండి, ఇలా చప్పట్లు సంపూర్ణంగా కొట్టండి. ఈ విధంగా మీకు ఈరోజు ఈ 3 మెథడ్స్ మీకు చెప్పాను. డి విటమిన్ సంపూర్ణంగా న్యాచురల్గా వస్తుంది, అది తీసుకోండి. ఉదయం నుంచి సాయంత్రంలో ఎప్పుడైనా 40 నిమిషాలు తీసుకోండి. ఉదయం సాయంత్రం తీస్తే ఇంకా ఉదయం తీసుకుంటే చాలా ఎక్కువగా లాభం ఉంటుంది. అదేవిధంగా నవ్వు కనీసం 5-6 నిమిషాలు నవ్వుతూ ఉండండి. రోజు 5-6 నిమిషాలు ఇలా చేతులతో డాబా పైన కావచ్చు, నడుచుకుంటూ కావచ్చు, ఎక్కడన్నా మీరు 5-6 నిమిషాలు ఈ విధంగా క్లాప్స్ చేస్తూ ఉండండి. దీనివల్ల 72 కోట్ల 72 లక్షల 72 వేల 10 వేల 200 నాడులు యాక్టివేషన్ అవుతుంది. చాలా వం 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 ఇలా నవ్వుతుంటే పొట్ట కదలాలి, నాభి కదలాలి. శివ 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 భక్తి 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 అలా నవ్వుతూ జీవించాలి. నవ్వడం యోగం, నవ్వకపోతే రోగం, నవ్వించడం మహాయోగం అన్నారు ఎవరు? జంధ్యాల గారు. సో అందుకోసం ఈ మాటల్ని మనం మర్చిపోవద్దు, బంగారు మాటల్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్. ఓం శాంతి శాంతి శాంతి. మీ సదా సేవలో మీ బాబా పాండంగం.